ఐడియా. ఆ ఏంటి? నువ్వు ఆన్లైన్ లో టీవీ సిరీస్ చూడొచ్చుగా. ఈ రోజైనా కాల్ లిఫ్ట్ చేస్తే బాగున్నా దేవుడా. లాస్ట్ వీక్ మావిడ నాకు బోర్ దొబ్బుతుందంటే నన్ను దుబ్బటం ఆపు, టీవీ సిరీస్లు చూడడం మొదలుపెట్టని నేను ఎక్కడెక్కడి నుంచో దెబ్బేసిన నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఐడి పాస్వర్డ్లు ఇచ్చాను దేవుడా. అంతే, వారం అవుతుంది, కోపం వచ్చిందో ఏమో. అప్పటి నుంచి ఒక ఫోన్ లేదు, ఏం లేదు. నేను చేస్తే కట్ చేస్తుంది. నన్ను నువ్వే కాపాడాలి దేవుడా, ప్లీజ్. హాయ్. ఏంటి ఆ డ్రెస్ ఏంటి, ఆ లిప్స్టిక్ ఏంటి, ఆ గాగుల్స్ ఏంటి, ఏంటి ఇంత మారిపోయావు? ఏం బాలేదా? అంటే బానే ఉన్నావు, కానీ ఏంటా ఈ సడన్ చేంజ్ అని. ఓ అదా, లాస్ట్ వన్ వీక్ నుంచి నేను ఏం చేస్తున్నానో మీకు తెలియదు కదా. సీరియల్ చూడమని మీరు ఇచ్చిన ఐడియాని నేను ఎందుకో సీరియస్ గా తీసుకున్నాను. మీరు చెప్పిన ఆ లిస్ట్ ని పక్కన పెట్టుకుని మొదటగా ఆ కాసలు పాపలు చూసా. కాసలు పాపలు కాదే, లకసది పపేల్. ఆ అదే, ఆ పాపలను చూడడం స్టార్ట్ చేశా. చూస్తున్నంత సేపు ఏదో ఒక టెన్షన్, థ్రిల్లింగ్ ఫీలింగ్, నెక్స్ట్ ఏం జరుగుతుందా అని. ఇట్ కెట్ మీ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్, యు నో. ఓ ఆగా ఆగా, ఏంటి ఇన్ని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? జస్ట్ వెయిట్ హబ్బీ, ఐల్ కమ్ టు దట్ టాపిక్ ఆల్సో. అలా కుర్చీకి ఎడ్జ్ లో కూర్చొని అప్పుడప్పుడు నిజంగానే పడిపోయేదాన్ని. అలా ఒక రెండు రోజులు కింద పడుతూ లేస్తూ ఆ సిరీస్ మొత్తం లేపేశాను. ఏంటి, రెండు రోజుల్లో 40 ఎపిసోడ్లు లేపేశావా? యా, 40 ఎపిసోడ్లు అంటే 40 గంటలే. అంటే 48 గంటల్లో 40 ఎపిసోడ్లు చూసేశావా? రెండు రోజుల్లో అంటే 48 గంటల్లో. వాట్స్ యువర్ పాయింట్ బ్రో? బ్రో ఎవడే నీ బ్రో, ఇంతకీ ఆ ఇంగ్లీష్ ఏంటే? చెప్తా చెప్తా, అలా నువ్వు ఇచ్చిన లిస్ట్ లో ఒకటి టిక్ పెట్టి రెండోది మొదలెట్ట. ఈసారేంటి? గేమ్ ఆఫ్ థ్రోన్స్, సింహాసనలాట, ఆ కింగులు, కింగ్డమ్స్, ఆ చంపుకోడాలు, ఆ నరుక్కోడాలు, ఆ ప్రేమలు, ఆ వెన్నుపోట్లు, ఆ డ్రాగన్స్, జాంబీస్, ఇవన్నీ నన్ను ఎక్కడా కదలకుండా కూర్చోబెట్టేశాయి. కార్తీక దీపం రీటెలికాస్ట్ చేస్తున్నారన్నా ఖలీసీ దీపమే చూడాలని ఫిక్స్ అయ్యాను. ఆ లానిస్టర్లు, స్టార్క్లు మధ్య పగలు మన రేలంగోళ్ళు విజయవాడలో పగల కంటే పెద్దగా అనిపించాయి. బట్ ది ఎండింగ్ వాస్ ప్రిటీ బ్యాడ్ దో. ఐ వాస్ రూటింగ్ ఫర్ అనదర్ క్యారెక్టర్. ఏంటి నీకు ఇంత అర్థం అయిపోయిందా? యు నో నథింగ్ పాండ్స్ నో. సో అలా మీరు ఇచ్చిన లిస్ట్ ని ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ గా చూడడం స్టార్ట్ చేశారు. ఒక్కోసారి అంబానీ మామయ్య ఇచ్చిన రోజువారీ సరుకు అయిపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా విజయ మాల్య మామయ్యలా వేరే వాళ్ళ మొబైల్స్ లో సరుకు దొబ్బేసేదాన్ని. వాళ్ళది కూడా అయిపోతే పక్కింట్లో వైఫైని టార్గెట్ చేసి ఆ వైఫై జోన్ లోనే కూర్చొని చూసేసేదాన్ని. ఏంటి ఆ డెడికేషన్? ఆ లిస్ట్ లో మహా అయితే ఒక్కటి చూసుంటాం అనుకున్నా, ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఒక్కటి కూడా మిగిల్చలే అని. 7 రోజుల్లో 10 సిరీస్ లేపేశావా? ఆ లిస్ట్ అయిపోద్దని ఈ రోజు కాల్ చేద్దాం అనుకున్నా, ఈ లోపలే యు డిడ్ ఇట్ టు. ఎందుకు పాపా, కొత్త లిస్ట్ కోసమా? అసలు అట్లెట్ల చూసావే? నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటేనే ఇంకా పూర్తి అవ్వాలా? నువ్వు ఒక వారంలోనే ఏదో ఉసేన్ బోల్ట్ పరిగెడుతున్నట్టు, మ్యాగీ నూడిల్స్ వండుతున్నట్టు, కాకాసురుడికి బఫే పెట్టినట్టు ఇంత ఫాస్ట్ గా ఎలా చూసావే? ఏదో అలా అయినా వాట్ షుడ్ ఐ డూ? మీరే చెప్పండి. ఈ లాక్డౌన్ లో పిల్లాడికి ఏమో స్కూల్ లేదు, నాకేమో పెద్దగా పని లేదు, టీవీ ఏమో తెలుసులే, మళ్ళీ చెప్పకు. ఇంతకు పిల్లాడంటే గుర్తొచ్చింది, ఎలా ఉన్నాడే వాడు? అవును, మనకు పిల్లాడు ఉండాలి కదా. ఉండాలి కదానా? ఏమైందే వాడికి? వాడిని పిలువ ఒకసారి చూస్తా. మీరు ఒక్క నిమిషం ఆగండి, వాడు ఎక్కడున్నాడో చూస్తా. రే, మీ నాన్న నీతో ఏదో టాక్ అలంట, ఇదిగో టాక్. ఏమైందిరా, సంపూర్ణేష్ బాబులా ఎప్పుడు అల్లరి చేస్తూ సంపూర్ణంగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? అంతా నీ వల్ల. నేనేం చేశాను రా? అసలు ఇచ్చిన ఐడియా వల్ల ఏమైందో తెలుసా? అది 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి కేసీఆర్ తాత ఎగ్జామ్లు రాయక్కర్లేదు, మీరందరూ పాస్ అని అనౌన్స్ చేశాక ఎగ్జామ్ లో పాస్ ఓకే, బట్ ఇప్పుడు టైం పాస్ ఎలా అని నేను నా మా నాన్న హాయిగా లూడోలు, పబ్జీలు ఆడుకుంటుంటే సడన్ గా ఒకరోజు అమ్మ వచ్చి నా ఫోన్ లాగేసుకోబోయింది. ఎందుకు అంటే హాట్స్పాట్ అంది, ఇవ్వను అంటే హాట్స్పాట్ పెట్టేసింది. ఆ తర్వాత అప్పటి నుంచి మామ్ జోన్ లోకి అస్సలు వెళ్లకుండా నా మా నాన్న నేను మూలన సోఫాలో కూర్చుని బిగ్ బాస్ డీటెయిల్ కాస్ట్ చూస్తుంటే సడన్ గా మా టీవీలోకి మా వచ్చింది.
तुमको एक टास्क है, मंगम्म गारी घर की एल्ली वाला वाईफाई तो कोनी स्ट्रेंजर थिंग्स एपिसोड डाउनलोड चेस कोनी इंटी की रावाली है। अम्मनी మరి నాకింట్రా వేరేలా చెప్పింది మేడ మీద కూర్చొని పక్కింటోళ్ళ వైఫ్ని చిచే వైఫైని వాడుకుంటున్నానని అది కూడా చేసింది నన్ను డౌన్లోడ్ చేసుకురమ్మని నెక్స్ట్ డే చూసా వీడియోలో సో అలా ఎండలో స్ట్రేంజర్ థింగ్స్ ఎపిసోడ్ డౌన్లోడ్ చేయడానికి చాలా స్ట్రేంజర్స్ ఇంటి ముందు స్ట్రేంజర్లా తిరిగి చాలా స్ట్రేంజ్ థింగ్స్ చేశా అదే కాకుండా ఇంకేం చేసిందో తెలుసా అమ్మా ఆకలి వస్తుంది ఏంటి ఇక్కడ వాల్టర్ మామకి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే నీకు ఆకలి అవుతుందా దునపోతీయదవా అమ్మా ఇవిడ బాల్తమ్మను పూలకొండ విరగొట్టేశాడే ఇక్కడ రాస్ రేచల్ బ్రేకప్ అయి నా గుండె విరిగిపోతుంటే పూలకొండ విరిగిపోవడం ముఖ్యమా అమ్మాయి కూర మాడిపోయిందే ఇక్కడ ఖలీసి మొత్తం కింగ్స్ ల్యాండింగ్ ని కాల్చి మార్చేస్తుంటే నీకు మాడిపోయిన కూర ప్రాబ్లం వచ్చిందా ఫోన్ ఇవ్వరా లేకపోతే అంబాని మామయ్య మళ్ళీ మెసేజ్ చేస్తాడు చాలు చాలే అయిపోయాయా మీ తండ్రి కొడుకుల చాడీలు సరే ఇంకేంటి ఓ ఏం లేదా సరే బాయ్ ఏంటి కట్ చేస్తున్నావు నువ్వు ముందు ఆ కళ్ళ చూడది మొదటి నుంచి చూడలేకపోతున్నా నేను తీను తీయవా సరే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ పాస్వర్డ్ మార్చనా అమ్మ వదిలే వదిలే తీస్తున్నా ఈ మధ్యన వంట ఎక్కువ చేస్తున్నా కదా అందుకే పొయ్యి నుంచి వచ్చే పొగంతా నా కళ్ళ కింద చేరి అలా పేరుకుపోయింది అవి డార్క్ సర్కిల్సే డార్క్ సర్కిల్సా అంటే ఏంటి మీరు చెప్పిన డార్క్ సిరీస్ కి సీక్వలా డార్క్ సర్కిల్స్ అంటే ఇలా నిద్ర లేక 24 గంటలు ల్యాప్టాప్ లకి ఫోన్ లకి అతుక్కుపోతే వచ్చేవి నిన్ను టైం పాస్ చేయమను టైం మొత్తం ఇదే చేయమనలేదు ఈ ఆన్లైన్ లో సినిమాలు సిరీస్లు ఏదో అప్పుడప్పుడు చూడాలి ఇది అద్యమంలా కాదు వాణ్ణి చూడే ఇంకొన్ని రోజులు అయితే పోయేలా ఉన్నాడు వాడు అవును నైరోబీలా అదిగో మళ్ళీ ఇలా లాక్డౌన్ క్వారంటైన్ కుటుంబంతో గడిపే అవకాశం మళ్ళీ ఇంకో జన్మలో కూడా రాదే వచ్చినప్పుడే మనం దాన్ని కరెక్ట్ గా వాడుకోవాలి నాకెలాగో ఆ ఛాన్స్ లేదు నీకైనా ఉంది కదా వాడితో కాస్త టైం గడుపు వాడికి మంచి మంచి స్టోరీస్ చెప్పు హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ అన్న స్టోరీ చెప్పనా నీకు బాగా పిచ్చెక్కేసిందే ఈ సిరీస్ల అడిక్షన్ ఆ మందు సిగరెట్ల అడిక్షన్ కన్నా దారుణంగా తయారైంది అది సరే ఇంతకీ డ్రెస్ ఎవరిదే ఇక్కడ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది ఎప్పుడు చూడు ఏవో టిక్ టాక్లంట చేస్తూ ఉంటుంది రకరకాల బట్టలు వేసుకుని ఆ అమ్మాయిని ఒకటి అడిగా నేను ఒకటి చేద్దామని టిక్ టాక్ ఆ పని మాత్రం చేయకే నీకు దండం పెడతా మందు సిగరెట్ సిరీస్ల కన్నా పెద్ద అడిక్షనే అది దాని జోలికి మాత్రం వెళ్ళకే ప్లీజ్ అయ్యయ్యో ఆల్రెడీ చేసేసానే ఏంటది మీ ఆఫీస్ అమ్మాయితోనే డూ ఇట్ సిరి అని ఒక్క నిమిషం చూపిస్తా రేచి నువ్వు ఫోన్ తీసుకురా ఇదిగో చూడండి వంట ఇది చేయాలంటే కావాలి వంట వంట ఇది చేయాలంటే కడుపులో కొట్టాలి గంట వంట ఇది చేయాలంటే మన రైతు పండించాలి పంట కందాని నారే తారిన నారో తారే నానే అసలు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండిరా అంటే టిక్ టాక్ ఏది ఫోన్ ఏది బోర్ కొడుతుంది ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు అని అనుకుంటే ఎవరు మనకు ఫోన్ చేయకపోతే ఏముంది మనమే చేద్దాం ఇదేంటి ఇప్పుడు చేస్తుంది ఎత్తుదామా సర్లే మళ్ళీ ఫీల్ అవుద్ది ఎత్తుదాం హలో హాయ్ హర్షి హాయ్ ఇంకేంటి విశేషాలు చెప్పాలబ్బా ఇంకేంటి సంగతులు చెప్పాలి ఈ చెప్పాలి చెప్పాలి తప్ప నీకు చెప్పడానికి ఇంకేం లేదా ఏమో అది కూడా నువ్వే చెప్పాలి మిస్ అవుతున్నానరా ఈ దేశంలో నాకేం అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళని చూడాలని ఉంది వాళ్ళకు కూడా మనం తప్ప ఇంకో టైం పాస్ ఏం లేదు ఇక్కడ నుండి పీకేది ఏం లేదు ఈ చింగ్చాంగ్ నా కొడుకుల వల్ల కొంచెం టైం అయితే వచ్చింది కనీసం మీరన్నా ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి ఇంకా బాత్రూమ్ దగ్గర కలిసిన టైం అయింది కమ్ హియర్ వస్తానరా సామి ఆగు నువ్వు సరేరా రాత్రి పబ్జీలో కలుద్దాం బాయా సర్లే బాయ్
ఓకేరా బాయ్ వస్తా.